నేటి యువతకు గంటల కొద్ది ఫోన్ చూడటంపై ఉన్న ఆసక్తి గంటపాటు నడక వ్యాయామాలు చేయడంపై లేదు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వ్యాయామం నడక అవసరం ఎంత ఉందని వైద్యులు సూచిస్తున్నా పెడచెవిన పెడుతుంటారు. కానీ 5 పైదల వయసు దాటినా యోగా చేస్తూ ఔరా అనిపిస్తోంది ఓ మహిళ. 20 ఏళ్ల క్రితం తన ఆరోగ్యం కోసం నేర్చుకున్న యోగా ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. మహిళా దినోత్సవ వేళ యోగాలో అదరగొడుతున్న ముమ్మలనేని మాధవిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ముమ్మలనేని మాధవి ఎంఏ వరకు చదువుకుంది. వంశపారంపర్యంగా వస్తున్న మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు తనలాగా తన సంతానానికి రాకూడదని ఆ వ్యాధులకు చెక్ పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలోనే యోగా చేయడం ప్రారంభించింది. యోగాకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుని ఇంట్లో ఒంటరిగానే సాధన చేయడం మొదలుపెట్టింది. 7 ఏళ్లు తిరిగేసరికి శరీరపరంగా ఊహించని మార్పులు వచ్చాయంటున్న మాధవి యోగా సాధన మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వైద్యుడి అవసరం రాలేదని చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మన శరీరము మనసు మనకి కోఆపరేట్ చేయాలి. ఈ రెండు కూడా యోగా వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. అందరూ అదే విధంగా యోగాని తన లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకుని చాలా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి మన సంస్కృతిలోనే ఇది ఒక పెద్ద వరాల మూటలాగా మన కోసం పెట్టుంచారు. అందరూ అఫీషియల్స్, నార్మల్ పీపుల్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ వచ్చి నా దగ్గర ప్రాక్టీస్ అందరం కలిసి చేసుకుంటాము. అంటే నా గొప్పతనం కాదు, అది యోగా గొప్పతనం. తన ఆరోగ్యం మెరుగవడంతో యోగా వల్ల చాలా లాభాలున్నాయని, వాటిని ఇతరులకు నేర్పించాలని భావించింది. దీంతో యోగాలో డిప్లొమా కోర్సులు పూర్తి చేసింది. 2007లో జిల్లా యోగా అసోసియేషన్ కు అనుబంధంగా బోధన్లోని పతంజలి ధ్యాన యోగా కేంద్రాన్ని ప్రారంభించింది. ఉచితంగా శిక్షణా తరగతులు ఇస్తూ 25 మంది శిక్షకులను సైతం తయారు చేసింది. వారి ద్వారా దాదాపు 30కి పైగా గ్రామాల్లో యోగా శిబిరాలను ఏర్పాటు చేసింది. యోగాను ఆచరిస్తే మనమున్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకుంటామంటున్న మాధవి ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఏ యోగాసనాలు వేయాలో చెబుతున్నారు. ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పుల గురించి వివరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో ఒక పార్ట్ లాగా 24 అవర్స్ లో మినిమం 1 అవర్ యోగాకి కేటాయించినట్లయితే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంత రిస్క్, ఇంత లైఫ్ రిస్క్ అనేది లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా మనం జీవించడానికి యోగా ఒక చక్కని మార్గం అని, దీన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, మంచి ఆహారము, మంచి ఆలోచన, మంచి వ్యాయామము, మంచి విశ్రాంతి, ఈ 4 తప్ప 5 ఆప్షన్ లేదు. ఈ యోగాతో మాత్రం అన్ని సాధ్యమవుతాయి. లైఫ్ రిస్క్ అనేది ఉండదు. ఎనీ టైం చక్కని నిర్ణయాలు తీసుకుంటారు, బ్యాలెన్స్డ్ గా ఉంటారు. కష్టాన్ని, సుఖాన్ని కూడా రెండింటిని ఒకే విధంగా బ్యాలెన్స్, సమస్య లేని జీవితం లేదు. ఆ సమస్యల నుంచి కూడా సులభంగా బయటకు రావడానికి మీకు మానసిక ఉన్నతి ఉంటుంది, మానసిక ధైర్యం ఉంటుంది, శారీరక ధైర్యం ఉంటుంది. మీతో పాటుగా ఇంకో 10 మందికి మీరు మార్గదర్శకంగా ఉండగలుగుతారు. యోగాలో 7 ఏళ్లుగా చేస్తున్న సేవలకు మాధవికి మంచి గుర్తింపు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో ఢిల్లీకి చెందిన లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆదర్శ మహిళా అవార్డుతో సత్కరించింది. యోగా పోటీల్లో ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 12 స్వర్ణ పతకాలు దక్కించుకుంది. ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా ఫెడరేషన్లు నిర్వహించే పోటీలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరిస్తోంది.